బేబీ మాతూ కబాబ్ ఇవ్వదు, చికెన్ తీసినా కబాబ్ నేర్చుకో ఫస్ట్, తర్వాత తిరగబాత్ అన్నం నేర్పిస్తాను, ఫస్ట్ కబాబ్ నేర్చుకో. ఇది కబాబ్ పిల్లలకి చేసేది బాగుంటుంది, నేర్చుకో. ఇది అత్త అంత చిన్న చికెన్? అత్త చిన్న కాక, పెద్ద పెద్ద ఇంత ముక్కలు ఎత్తారా అత్త? 4-5 కోళ్ళు తీసుకొచ్చి చేసేసి ఉంటే అయిపోవు కదా తొందరగా. అమ్మా నేను నీ అంత టాలెంటెడ్ కాదమ్మా, నువ్వు చాలా పెద్ద టాలెంటెడ్. ఈ కోళ్ళు నీ ఎవరు చెప్పినారు మనకి? అత్త నేను యూట్యూబ్ లో చూసినాను. చూసింటే ఫస్ట్ ఈ రోంత కబాబ్ చేసేది నేర్చుకోమ్మా, మళ్ళీ పెద్ద పెద్ద కోళ్ళు వచ్చేస్తావు, చెత్త అంటావు కదా. ఫస్ట్ ఇదో ఇది నేను చూపించేది నేర్చుకో ఫస్ట్, ఏమేమి ఇల్లా అని చూడు. ఇదో చూడు, ఇంత కొంచెం పుదీనా. అంత అత్త ఏమా కొంచెం వేస్తాను, ఇంకొంచెం వేయచ్చు కదా. ఇంకొంచెం వేస్తే నిమ్మ కట్టు ఉంటుంది. ఇదో కొంచెం కరేపాకు, పచ్చిమిరకాయలు చూడు. పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు ఏం కారం లేవు, పర్వాలే దండికి వేసినా ప్రాబ్లం లేదు. ఇదో అంత తక్కువ వేసినావే, ఇంకొన్ని వేయచ్చు కదా. వేద్దాం వేద్దాం, నువ్వు నాకు నేర్పిస్తానా, నేను నీకు నేర్పిస్తానా. ఇదో నాకెత్త చూడు, ఇదో కొంచెం ఇంత స్పూను. మన ఇంట్లో అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి స్పూన్లో అన్ని నీకు చేత్తో చూపిస్తానా. కొంచెము ఇంకొంచెం వేయచ్చు కదా, ఇంకొంచెం వేస్తే అదే చెప్తానా, నీ మొగమా కట్టుంటుందని. ఇదో ఇది కబాబ్ పౌడర్ చూడు, ఇది ఒకటే వేస్తాను మనము. ఆల్రెడీ మనము కబాబ్ ఇది ఇదేస్తాం కాబట్టి మైదా పిండి కాబట్టి కొంచెము. ఇంకొకటి వేయచ్చు కదా, నేను చెప్పింది మాత్రమే నల్లా, ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఇదో మైదా కొంచెము, ఇదో మన ఇంట్లో కార్న్ఫ్లవర్ అయిపోయింది కాబట్టి శనిపిండి వేస్తాను, కొంచెం శనిపిండి. ఇదిగో కారం ఆల్రెడీ దాంట్లో ఉంటుంది. ఇదో కొంచెం కారం, ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు వేసినాము కారము. ఇదో అత్త రెడ్డుగా వస్తుందా? తక్కువ రాదు, రెడ్డుగా తెల్లగా వస్తుంది, తెల్లగా వస్తుంది. కొంచెం వేసినావు కదా, కొంచెం వేసినాను. ఏందో చూడే అంటే ఏంటి ఏంటో చెప్తుంది చూడు. కొంచెమే గరం మసాలా, గరం మసాలా కొంచెము. ఇదో చికెన్ మసాలా వేస్తే వేయచ్చు లేకుంటే లేదు, వేస్తాడా కొంచెం. మన ఇంట్లో అన్ని అయిపోయినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనం పట్టణంలో ఏం కదా, పొద్దు నీకు చూపించక నేర్పించక వేస్తానా. మనకి ఇది ఇంట్లో ఉండేది, ఇదో మనకు ఊటింగ్ కాలకి చికెన్ కాబట్టి 2 ప్యాకెట్లు వేస్తాడా, చూసుకొని వేసుకోవాల. అత్త ఏమత్తా అన్ని కొంచెం కొంచెమే వేస్తాను అత్త, ఇంకొంచెం వేయచ్చు కదా. 30 వేసినాం అనుకో అత్త, మళ్ళా నీకు ఇది ఏముండదు. ఏంది ఏందత్త? తినేది ఏముండదు దీంట్లో, తినే కయ్యలేదు. 2 గుడ్లు అత్త, గుడ్లు కానీ వేయచ్చు అత్త. గుడ్లు వేయకొక్కుంటే అమ్మ అల్లికి పోయి కరుచుకుంటుంది. మరి ఇంకా 2 వేయచ్చు కదా, ఇంకా 2 వేసి ఇది కబాబా ఆమ్లెటా? ఇది చూడు కొంచెం ఉప్పు వేస్తాను, బాండ్లీ కతుక్కోదు, కొంచెమే ఉప్పు. ఇవన్నీ వేసి ఇది చూడు బాగా ఇట్లా పిసకల దీన్ని బాగా కలుపుకొని. అత్త అట్లా కలుపుకుంటే ఏమవుతుంది అత్త? అట్లా వేస్తావా, కలుపుకోకుండా అట్లా వేస్తావా, ఇట్లా వేస్తావా, ఇట్లంతా బాగా నీట్గా రెండుసేపు బాగా పిసికేసుకోవాలన్నమాట. చూడు చూడు బాగా ఇలాగా చాలు, ఇంత మాత్రం ఉంటే బాగా కబాబ్ బాగా వస్తుంది. ఏందత్త చికెన్ చిన్నగా తీసుకొచ్చి అట్లా చూడు, ఎంత శ్రమ పడాలా, పెద్ద కోడిలో తీసుకొచ్చి చేసేసి ఉంటే ఇంత శ్రమ పడాల్సిన పని లేదు. అంటే కోడి కోడి తీసుకొస్తే ఇవన్నీ ఇవా కోళ్ళకి వేస్తాం అత్త, ఇంత చూడు కలిపెట్టేతానే ఉండాలా. కలపెట్టేది వద్దులేమ్మా, నేను చేత్తో కలిపెడతాను, నువ్వు ఎమ్మడితో కలిపెడతావో నాకు తెలియదు. నువ్వు సరే ఆ కోడి అయితే అట్లా తిప్పేసి అట్లా పెట్టేసేయచ్చు బాండీలో, పని ఉండకూడదు అనమాట మనకి కదా, పని ఎక్కువ ఉండకూడదు. ఇదొక 1/2 hour బాగా నానే వరకు పక్కన పెట్టేద్దాం. నువ్వు ఆ వేలకుండా కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకో, ఇది ఒక 1/2 hour వదిలేద్దాము. కోడిగుడ్లు పెట్టి కోడిగుడ్లు కూర చూడు, ఇవన్నీ గుడ్డు వేసేస్తే ఇది 2 గుడ్డు కూర. ఇది మేము ఆవుకి పెట్టేసేసి కొంచెంసేపట్ల 2 నిమిషాలు అయితే ఇది అయిపోతుంది. ఈ పక్క నూనె పెట్టుకో. అత్త ఏమత్త గుడ్లు గుడ్లు అట్లా వేసినావు, మా మామ తింటాడా? గుడ్లు గుడ్లు తినడం మీ మామ, రోట్లో నూనె పెడదాం అనుకుంటాడా, లేకపోతే బాగున్నావు. ఏనా వాటర్ బాటిల్ తీసుకుంటావా? సరే నానా. అత్త
అత్త కోడిగుడ్లు మనకు అత్త నీకు కూడా మీ మామ అన్ని తిట్టాడా ఏమన్నా సరే సరేలే అది కాగని నూనె నూనె కాగింది కదా దేవి అత్త ఇది ఉన్నాయి కదా చూడు చిన్న చిన్నగా అత్త ఇట్లా కోడి నూనె వేసుకోవాలా అత్త ఎక్కువ వేస్తే ఏమవుతుంది అత్త ఏమన్నా బాడీ ఉండండి వేసాక ఏమన్నా ఇది ఏమైనా ఇదే నూనె మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఈ చార్లకి వేస్తామా ఏమన్నా ఏందో వేరే చార్లకి వేయకూడదు అత్త ఏ చార్లకి వేసే వాళ్ళు వేస్తారు వేసుకోవచ్చు కొన్ని మసాలా కూరలకైతే వేయచ్చు లేకపోకుంటే మళ్ళీ వేరే దండలకేస్తే బాగుండదు అట్లనమాట సరే అత్త ఏం నీరసంగా సరే అత్త అనంత మెల్లిగంట ఓ వాయి ఒక వాయి వేస్తానన్నా ఇట్లా వాయి వేసి ఇది తీసేసుకొని ఇంకా తర్వాత మెల్లిగా కాడ పెట్టుకో దగ్గర పెట్టుకొని అవి తిప్పేసుకుంటా ఉండాల అత్త అత్త ఎంతసేపు అవుతుంది అత్త 10 నిమిషాలు అంటావు కాదు 10 నిమిషాలు అంటే 10 నిమిషాలకి అయిపోతుంది 10 నిమిషాలు 10 నిమిషాలు ఓ చేసినప్పటి నుంచి 10 నిమిషాలు 10 నిమిషాలు అసలు నాకు నీ నుంచి ఉల్లా ఇది చేసే మూడ్ కూడా రాదు నాకు ఆకలి అవుతుంది అందుకు చెప్పినానత్త నేను నేర్పిస్తానన్నా నీకు ఆకలి అవుతుంటే చూస్తాండవా నేర్చుకోలేదు అనమాట అత్త 10 నిమిషాలల్లా అయిపోతుంది అంటే కదా అందుకు చూస్తానే ఉన్నాను అత్త అయ్యో ఇంక నేను ఆ బాయిలో పడదమ్మా నువ్వు చూస్తానే ఉండవు అంటే ఇంక నేను ఏం చేస్తాను నేను నాకు నిజంగా నువ్వు అడుగుతా అంటే ఇది చేసే మూడు కూడా లేదు ఏమన్నా చేసుకోండి అత్త చెయ్యత్త మళ్ళీ నువ్వు మళ్ళీ మాట మాట అడుగుతాంటే అది ఒకటి వేస్తంటే ఒకటి ఇలా మర్చిపోతాను నువ్వు మధ్యలో మాట్లాడతా అంటే నేను అది అంటే నేను అది చేసేది కూడా మర్చిపోతాను నీకు వంట నేర్పిస్తాడు నేను వంట గ్యారంటీకి మర్చిపోతాను గ్యారంటీగా అయ్యో రామచంద్ర అంటే ఆకలి అవుతుంది కదా 10 నిమిషాలు అంటానే కదా ఆకలి మీద ఉంది కబాబు నేర్చుకుందాము ఆ కోడిగుడ్డు కూర నేర్చుకుందాము అది కాదు ఆకలి ఆకలి అనుకుంటా ఉన్నావా నేను నువ్వు నేర్చుకునేది అత్త నేర్చుకున్నా నేర్చుకుంటావా సరే నేర్చుకుంటే పో నేర్చుకుంటే పో అత్త ఎప్పుడైతుంది అత్త కబాబు అయ్యో రామచంద్ర ఇంక నువ్వే చేసుకోపో ఏమన్నా చేసుకోపో